త్వరలోనే లల్లు అన్న ఎమ్మెల్యేగా చూడబోతున్నాము. ముందు బీజేపీలో ఉండేవారు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ రావడానికి కారణం అక్కడ బీజేపీలో ఉన్న లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ పట్టించుకున్న స్థితిలో లేవా అన్న? మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు కూడా బయటికి వెళ్తుంటే నార్మల్గా ఆ గోల్డ్ అలానే తీసుకుని ఉంటారా? అయితే అన్న నేను ఒకటి అడుగుతాను, కోపడదు చెప్పమ్మా. నార్మల్గా డైలీ మీకు ఖర్చు ఎంతన్నా? ఈరోజు నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారు? ఒకసారి చూసారా బిల్డింగ్? నేను ఎక్కడ ఉన్నానంటే లాలాపేట్ లల్లు ముదిరాజ్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అన్న ఇంటర్వ్యూ కోసం వచ్చేసాను, వెళ్ళిపోదాంలో లోపలికి వచ్చేయండి. చాలా బాగున్నాను. డాడీ చంపదో చెప్పలేదు మాకు, అది కరోనా టైము, అసలు ఎవరు రాలేదన్నమాట, చాలా ఇదిగా జరిగిపోయింది. ఎందుకంటే డాడీ నేను దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి డాడీ బాగా నేను దగ్గర చూస్తాను. అట్లా సినీ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్న మీకు? సినీ ఫీల్డ్ అంటే ఒకప్పుడు ఒక 35 ఇయర్స్ కింద బాగా సినిమాలు చూడాలా, లేకుంటే ఏమైనా షూటింగ్ అయితే పోయి చూడాలా కాల్వాల వాళ్ళకి, నేను వాళ్ళతో పాటు నేను యాక్టింగ్ చేయాలన్న ఆలోచన ఉంటుండే. అప్పుడు నేను ఒక 13-14 ఇయర్స్ ఉండొచ్చు. అయితే అప్పుడు మనం గేట్ల ముందుకు వెళ్తే కూడా వాచ్మెన్ లోపల రాని పరిస్థితులు ఉండేది, అప్పుడు బాగా స్ట్రిక్ట్ ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో మనము ఉండేది. కాకపోతే ఇవాళ చాలా సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయి, కానీ నేనే కొంచెం అవి దూరం ఉంటాను. ఎందుకంటే పర్సనల్గా మనకంటే ఒక నేమ్ ఉంది, ఇవాళ ఆయన కొన్ని స్టేట్లలో గుర్తుపడతారు, ఇండియా లెవెల్లో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి చాలా క్యారెక్టర్స్ కూడా నేను చేయమని చెప్పేసి విలన్గా మా బాడీ లాంగ్వేజ్ కొంచెం విలన్గా ఉంటుంది కాబట్టి, మా మనసు ఎంత సాఫ్ట్గా ఉన్నా బాడీ లాంగ్వేజ్ విలన్ ఉంటుంది కాబట్టి అందరూ ఆ క్యారెక్టర్నే డిజైన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక మా బ్రదర్ ఉన్నారు,
మా బతుపతి శంకర్ అన్న అన్న కూడా ఏంటంటే పర్సనల్గా ఇంత నేమ్ ఉంది కదా ఎందుకు అవసరం సింబల్ అని చెప్పేసి అన్న చెప్పడం నేను కూడా కొంచెం నేను తీసుకోవడం మొన్న ఒక తమిళ ఫిలిం వాళ్ళు కూడా వచ్చారు అయితే మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏమని చెప్పేసి అయితే అగ్రిమెంట్ ఏమని చెప్పేసి అంటే మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇంట్రెస్ట్ తక్కువ అయిపోయింది పోయి నిలబడాలా చేయాలా టైం అన్నీ టైం కేటాయించాలి బాగా ఆ షూటింగ్ పోతే గంటలు గంటలు మనం ఏంటంటే బయట తిరిగే అలవాటు అయిపోయింది బాగా ఎట్లా అని చెప్పేసి నేను కూడా కొంచెం లైట్ తీసుకున్నా లేదు అదంటే ఇప్పుడు మనకి ఏంటంటే డీసీ మన శ్రీహరి క్యారెక్టర్ ఉండదు అలాంటి క్యారెక్టర్లు ఏమన్నా మన అదృష్టానికి ఏమన్నా ఎవరైనా డిజైన్ చేస్తే ఖచ్చితంగా 100% అట్లాంటి అవకాశం వస్తే కంపల్సరీ చేస్తారు చేస్తారు చూసుకోండి అట్లాంటి అవకాశం ఉంటే అన్నది చెప్పండి కంపల్సరీ అన్న మీరు చదువుకుంది 10th కదా 10th ఫెయిల్ అయ్యారు పిల్లలకు మంచి పొజిషన్ తీసుకొచ్చారు ఆ పిల్లలు మెయిన్ చదవడానికి వాళ్ళ ఇష్టమా లేకుంటే మీరు అది చదివించాలని చదివించారా అమ్మ నేను ఏమంటున్నానంటే 100 కోట్లు ఉండని 1000 కోట్లు ఉండని 100,000 కోట్లు ఉండని అయితే పిల్లలకు ఇంట్రెస్ట్ లేకుండా ఏ పేరెంట్స్ అయినా కూడా ఏం కూడా చదివేయలేరు పిల్లలు కూడా సక్సెస్ చూడలేరు అయితే మనం చదివించడం అని కాదు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు చదువుకున్నారని నా దృష్టిగా భావిస్తాను ఎందుకంటే జరిగింది రెండోదంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఈ పొజిషన్కి వచ్చారు వీళ్ళు ఇద్దరు అడ్వకేట్లు అయిపోయారు బాబా ఎంపీ అయిపోయింది బ్యాంకులో జాబ్ వాళ్ళు సాఫ్ట్వేర్ అయితే మనము ఎన్ని డబ్బులు ఉన్నా వాళ్ళు చదువుకునే ఇంట్రెస్ట్ లేకుంటే మనం ఏం చేయలేము పిల్లలు ఎంతమంది ముగ్గురా ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక పాప అందరు పెళ్ళి అయిపోయింది లేదు బాబుది అయిపోయింది ఇప్పుడు బాబుది చేసేస్తా అందరు కలిసి ఉంటుంది బీజేపీలో ఉంటే నేను ఏంటంటే బీజేపీలో ఉన్నా కాకపోతే ఏంటంటే అక్కడ బీజేపీలో ఉన్న లీడర్స్ కానీ చాలామంది గ్రౌండ్ వర్క్లో చేసే ఇప్పుడు కార్యకర్తలు కానీ వాళ్ళందరూ పట్టించుకున్న స్థితిలో లేరు వాళ్ళు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ పాదయాత్ర పాదయాత్ర అంటూ తిరుగుతూ దాంతోపాటు ఏంటంటే తెలంగాణ స్టేట్లో వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆ ముగ్గురిని కూడా గెలిపించడం జరిగింది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా గెలిపించడము అంటే వాళ్ళ మీద నమ్మకం ఒక నమ్మకం తెలంగాణ ప్రజలతో వాళ్ళని నమ్మకం పెట్టి గెలిపించరు వాళ్ళు గెలిపించిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అవసరం అనుకుంటే సెంటర్లో కూడా వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకుంటే అవసరం కూడా నాకు డబ్బులు తీసుకొని వచ్చేసి కాలేజీలో రోడ్లో చిన్న చిన్న డ్యాములు గబ్బీకి ఏదైనా ఉంటే చేసుకోవాలి వర్క్ చేసుకోవాలని పనులు చేసి ఇచ్చి పక్కన పెట్టేసి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇట్లా కేసీఆర్ ఇట్లా టీటీఆర్ అట్లా కవిత ఇట్లా హరీష్ రావు ఇట్లా ఏంటంటే ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసేసి ఫ్యామిలీ మీద పడినట్టు ఉండడం చేయడం అది కరెక్ట్ అనిపించింది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి గరీబ్ వాళ్ళకి కూడా అన్నం పెట్టే ఆలోచనతోన కేసీఆర్ ముందుకు వెళ్తుండ్రు ఇవాళ ఏంటంటే మన తాత ముత్తాతలు కూడా అంతకుముందుకు చెప్పేది బాగుండా చిన్న చిన్న కుంటల్లా కూడా చేపలు పట్టుకుని తినే పొజిషన్ ఉండే ఒకప్పుడు అయితే అలాంటి పరిస్థితి లేకుండా కన్వర్జ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా తెలంగాణ స్టేట్లో కూడా మీరు అక్కడక్కడ తిరిగి చూడండి ఒక మ్యాక్సిమం ఒక 50-60% తెలంగాణ రాష్ట్రంతో కూడా శశ్రం పచ్చగా కనిపిస్తుంది పర్యటన అట్లా అది మైండ్లో పెట్టుకొని ఇవన్నీ నేను కళ్ళతో చూస్తున్నాను కాబట్టి మనం కూడా తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి జరుగుతుంది మనం కూడా మనం తెలంగాణ పార్టీలు ఎన్నుకుంటుంది బీఆర్ఎస్ పార్టీలు ఎన్నుకుంటుంది కేసీఆర్ అన్న నాయకత్వంలో మనం ఎందుకు పనిచేయదు మనం కూడా ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా మధురాజు వెనుకబడ్డ కులాల సంబంధించిన వ్యక్తిగా నేను కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండాలన్న ఆలోచనతో పార్టీలోకి రావడం జరిగింది అన్న మీరు పార్టీలోకి వచ్చారు కదా వచ్చిన తర్వాత ముదిరాజ్ అనే దాన్ని చాలామంది వెనకబడి ఉన్నారు కదా వీళ్ళందరికీ చేస్తారేమన్నా మంచి ఖచ్చితంగా అమ్మా ఇంతకుముందుకు ఏముందంటే వేరే వేరే ఇప్పుడు కాంగ్రెస్ ఉండే అంతకుముందుకు టీడీపీ ఉండే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు రూలింగ్ చేసినా కూడా ముదిరాజుని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలో సీటల రాజేందర్కు 2 సార్లు మినిస్టర్ ఇచ్చారు చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యారు దాని తర్వాత ఇప్పుడు మా ముదిరాజ్ సంబంధించి బండప్రకాశ్ అన్నారు ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండే తర్వాత ఎమ్మెల్సీ ఇప్పుడు శాసనమండలి వైస్ చైర్మన్గా కొనసాగుతుండ్రు అయితే ముదిరాజ్ను గుర్తించింది పార్టీ ఎవరన్నా అంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది
అలాగే ముదిరాజులకు సంబంధించి ఇవాళ చేపల చెరువులు కానీ చేపలు అమ్ముకోవడానికి కొన్ని వందల వేల వెహికల్స్ కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళు అలాగే చేపలకు సంబంధించి కొన్ని కొన్ని ఏరియల ఫిష్ మార్కెట్లు కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఎలక్షన్లో ముదిరాజులు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేసి ఖచ్చితంగా ముదిరాజులందరినీ కూడా కేసీఆర్ అన్న హక్కులు చేర్చుకొని వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ అన్న మీద ఆ నమ్మకం తెలంగాణ ముదిరాజులకు ఒక 60-65 లక్షల మంది ముదిరాజులు అందరికీ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అందరూ కూడా బహుజన బిడ్డలందరూ కూడా వాళ్ళందరూ కూడా కేసీఆర్ అన్న నెంబర్నే ఉంటారు. కేసీఆర్ అన్న కూడా ఈసారి ఖచ్చితంగా దాదాపు ఒక 90-95 సీట్లు కూడా ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు. పోలింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఖచ్చితంగా 100% అది మేము చూస్తుంటాం. దాంతోపాటు ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి దేవుని దేవతలు నాకేంటంటే నాకు నా అదృష్టం కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటున్నారు. తెలంగాణ స్టేట్లో దాదాపు ఒక 60-70 లక్షల మంది ఫాలోవర్స్ వెళ్తున్నారు. నన్ను బాగా దగ్గర నుంచి ఇష్టపడి గుర్తుపడుతూ ఉంటాం. దాంతోపాటు మొన్న మునుగోడు కాన్సెప్షన్లో నా కాన్సెప్షన్లో నేను ప్రచారంకి వెళ్ళాను. ఒక 15-16 రోజులు ప్రచారంకి వెళ్ళిన ఆ తర్వాత ఏంటంటే మా కమ్యూనిటీకే సంబంధించి కాకుండా బీసీ ముద్రాజులో కాకుండా అందరూ చేసి చూస్తే బీసీ మైనార్టీ సంబంధించిన అందరూ కూడా నన్ను ఇష్టపడి నా ఎంబడ ప్రతి డోర్ టు డోర్ కడప కడప తిరిగి నా ఎంబడ ప్రచారంలో వాళ్ళు కూడా భాగస్వామ్యలేరు. అందులో నేను ఎక్కడ వెళ్ళా కూడా ఏంటంటే టీవీలు కానీ పేపర్లు కానీ సోషల్ మీడియా సంబంధించి అందరూ నా ఎంబడ ఉంటారు కాబట్టి ఎక్కడ పోయినా నాకు ఆ ఇంపార్టెంట్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే నేను కూడా చేసే వర్క్ ఏదైతే ఉందో ప్రాణం పెట్టి పనిచేస్తా. నేను ఇదే కాకుండా ఇన్ ఫ్యూచర్లో మనకు మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో కూడా 119 కాన్స్టిట్యూన్సీల్లో నేను ఒక ముదిరాజు బిడ్డగా ఒక బీసీ బిడ్డగా అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా నేను ఖచ్చితంగా నేను తిరుగుతా. కేసీఆర్ చేపట్టిన పథకాలు పనులు ఏమైతే ఉందో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఏదైతే ఉందో అది మైండ్లో పెట్టుకొని అందరికి వివరిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలా అని చెప్పేసి వాళ్ళకి వివరిస్తూ ఓట్లు ఇప్పిస్తాను కూడా నేను దోహదపడతానని చెప్పేసాను. ప్రేమతో ఉండాలి, అందరూ మనం ప్రేమించాలనుకుంటే అందరి దగ్గర మనం వర్ణాలి. ఒక ఫ్లైట్లోకి వెళ్దీము, ఒక ఫ్లైట్లోకి వెళ్దీము, శరీరం అంతా బంగారం ఇది, బంగారం వేసినాక ఫ్లైట్లోకి దిగినప్పుడు నీకు సంబంధించిన నీ చుట్టుపక్కల ఎవరు చుట్టుపక్కల ఎవరు ఉంటే నీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నా ఆడ ఊడుస్తున్నా కూడా చీపి పట్టుకుని ఊడుస్తున్నా కూడా నీకు కనిపిస్తే ఏం చేయాలంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హ్యాపీగా పరిగణించి అరే ఏమమ్మా ఏంటి ఇంప్రూవ్ చేస్తారు ఏమైనా పని చేస్తారా ఏంటంటే వాళ్ళ నిమిషాలు మాట్లాడేసేసి వాళ్ళ భుజం తట్టి మనం వస్తే ఏమైతే అరే నా మనిషి మారండి కానీ మనసు మారలేదు అలాగే ఉండడం చెప్పుకుంటూ దాదాపు ఆ ఫ్లైట్ దగ్గర కనీసం 200 మంది దిగుతారు. ఆ 200 మంది దిగుతానికి కనీసం 10 మంది రైలు దిగుతారు. అరే ఎస్ మనం మనిషికి మనిషి లెక్కనే ఉండాలి. మనం ఎంత ఫ్లైట్ దిగినప్పుడు ఇంత పెద్ద గోల్డ్ గోల్డ్ టైప్ ఆఫ్ ఏదో బిజినెస్ ఫ్యాన్ ఉంటున్నాం అరే వాళ్ళు ఇంత మంచిగా పలకరిస్తున్నాం చే మనం కూడా ఆ టైప్ ఆఫ్ ఉండాలన్న ఉద్దేశంతో కొంతమంది అన్న రిలీజ్ అవుతారు, కొంతమంది అన్న మారే అవకాశం అది మైండ్లో పెట్టుకుని పోవాలి తప్ప స్పెషల్గా మనం ఏదో పైన చూపడం ఇది ఏం లేదు. మనిషి జీవితం ఏంటంటే నీళ్ళ మీద బుడగ లాంటిది ఉన్నంత వరకు అందంగా అనిపిస్తుంది, ఒక సెకండ్ల మాయమైపోతుంది. మనిషి జీవితం కూడా అంతే కాబట్టి మనం అందరి దగ్గర కలిసి మెలిసి ఉందాం, ఉన్న రోజు హ్యాపీగా ఉందాం, మంచిగా ఉందాం అని. అన్నా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు కూడా బయటికి వెళ్తుంటే నార్మల్గా ఉన్న ఆ గోల్డ్ అలానే తీసుకొని వెళ్తారా? అయితే కరెక్ట్ అడిగాము. అయితే ఇప్పుడు పార్టీలో మనం ఏంటంటే బాగా యాక్టివ్ ఉన్నాం కాబట్టి మనము ఖచ్చితంగా జనాలకు ఒక సమాధానం చెప్పేటట్టు ఉండాలి కాబట్టి 100% నేను పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గోల్డ్ తీసేసే నేను పార్టీలోకి వెళ్తా, కార్యక్రమంలోకి వెళ్తా. దాని తర్వాత మన ప్రోగ్రామ్స్ అవి ఇవి ఉన్నప్పుడు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళైతే వేసుకుంటా అంతే తప్ప వీళ్ళు తగ్గింది. అమ్మా నేను ఏమంటానంటే ఎస్ 100% మా సీఎమే. తెలంగాణలో 4 కోట్ల ప్రజలందరూ కూడా ఆయన సీఎం ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారంటే ఆయన డైలాగ్ లీడర్, రెండోది ఏ మాట మాట్లాడలేదంటే చిన్న ముసలమ్మ కానీ చిన్న పిల్లల రోజు ముసలమ్మ వరకు ఆయన ప్రసంగం కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన మాట్లాడే స్టైల్ కానీ ఒక మనసుకి ఏదైనా బాధ అనిపిస్తే టీవీల ముందు చూసుకొని ఇవాళ బ్లూటూత్ ఆన్ చేసుకొని ఆయన ఒకసారి మాట్లాడే మాటలు వింటే వాళ్ళకి కడుపు పోయి నవ్వడం, రెండోది అంటే ఏ మాట మాట్లాడే దానిలో ఒక అంతరాయం బాగుంటుంది.
అయితే అందులో ఆయన మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే అందరు కేసీఆర్ అంతా వాళ్ళు కాకపోవచ్చు అని కేసీఆర్ అన్న బిడ్డలుగా కొడుకులుగా మాత్రం సక్సెస్ అని అనుకుంటా. అంటే మా సినిమా ఫీల్డ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసేస్తారంట కదా. నేను ఏమంటున్నామా, అందరని కాదు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా పచ్చి సర్కిల్ ఉంటారు, సినిమా రంగంలో అందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్ కాంచి కూడా వాళ్ళకి పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే నన్ను కొంతమంది ఆర్టిస్టులు కొంతమంది సినిమాకి సంబంధించిన సినిమా పరీక్షకు సంబంధించిన కొంతమంది నన్ను ఇష్టపడతారు కాబట్టి ఏదన్నా వాళ్ళకు ఏదన్నా ఒక అన్నదమ్ముడు లెక్క ఏదైనా కష్ట సుఖాలు చెప్పుకోవాలనుకుంటే నా దగ్గరికి వస్తారు. వీలైతే నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ట్రీట్ చేసేసి ఏదన్నా అయితే నన్ను వచ్చేవరకు ఏదైనా హెల్ప్ చేసేసి ఏదైనా మాట్లాడేసి వాళ్ళని అందరికీ కూడా కొంచెం ఒక పద్ధతిగా ఉండాలంటే చెప్పి పంపించడం చాలామంది జరిగింది. అదే మైండ్లో పెట్టుకునేదంటే లాలపేట లల్లు ముదిరాజ్ అన్న ఉన్నాడు మా సినిమా పరిశ్రమకు సంబంధించి ఏదైనా డిస్టర్బ్ అయినా ఏమైనా. రెండోది ఏంటంటే సినిమా రంగంలో కూడా పనిచేస్తున్న చాలామంది కూడా ఆర్టిస్టులకు కూడా బయట వాళ్ళ నుంచి కొంతమంది అంటే ఒత్తిళ్ళు కానీ డిస్టర్బ్లు కానీ వాళ్ళని సినిమా వాళ్ళని అవసరం ఉంటే ఏదో ఒక తిట్టినా ఒక రెండు దెబ్బలు కొట్టినా వీళ్ళు కూడా ఆటోమేటిక్ వాళ్ళు కూడా ఒక ఫేమ్ రావాలని చెప్పి ఇలా సోషల్ మీడియాలో చాలామంది అలాంటి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా బాధితులు ఉంటే అన్న మాకు ఇట్లా వాళ్ళ నుంచి ఇట్లా థ్రెట్ ఉంది డిస్టర్బ్ చేస్తారు మమ్మల్ని పోయేటప్పుడు వచ్చినప్పుడు మనం గాలి టార్చర్ పెడుతుంటే అలాంటి ఏమన్నా మనం పిలిపించి మాట్లాడి చేసేసి వాళ్ళందరూ కూడా ఏంటంటే మనందరూ కూడా ఒక ఆశాన్ని పరుస్తూ వీళ్ళంతా మటుకు మనకు ఏంటంటే మన అందరూ కూడా కొద్దంత కష్టాలు చేస్తారు వచ్చి టీవీలో ముంగలు కూర్చుంటే వాళ్ళు ఇంత కామెడీ చేయడం కానీ ఎంత నవ్విపించడం కానీ ఏదైనా మంచి స్టోరీస్ సినిమాలు కానీ సీరియల్స్ చేసేసి మన అందరూ కూడా ఒక హ్యాపీనెస్గా వస్తారు కాబట్టి మనం అందరూ వాళ్ళని ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్ లెక్క ట్రీట్ చేసి వాళ్ళందరి దగ్గర వాళ్ళందరినీ మనం కూడా ఏమైనా వాళ్ళకి ఏదైనా కష్ట సుఖాలు మనం పోయి వాళ్ళు ఇమ్మడే నిలబడాలి తప్ప మనమే అక్కడ డిస్టర్బ్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళని పిలిపించే స్వాతి చెప్పడం కానీ కొన్ని వాళ్ళు ఏదైనా తెలియకుండా కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని ల్యాండ్స్ కూడా తీసుకున్న సందర్భం వాళ్ళు ఎవరు ఏడపాలని అంటే వాళ్ళకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి అట్లాంటి ఏమైనా డిస్టర్బ్ చేస్తే కూడా అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం పిలిపించి సంఘాంక్షి చేయడం జరిగింది. ఇంతవరకే తప్ప స్పెషల్గా మనం ఏదో చేస్తామని కాదు, ఒక మనలాంటి మార్కెట్లో చాలా మంది గుర్తుపడతారు కాబట్టి లాలపెట్లలో అని అట్లా ఆ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చింది తప్ప మిగతాది. అన్నా ఇంకొక క్వశ్చన్ అన్న, అందరి గురించి అడిగేసా, ఇప్పుడు మా గురించి అడగాలనుంది, బయట కూడా వచ్చింది టాక్ దివ్యాంగులకి మీరు ఏదో ప్రాజెక్ట్ ఏదో చేయాలనుకుంటున్నారు అని తెలిసిందనమాట, ఏం చేయాలనుకుంటున్నారు? అట్లా వాళ్ళు ఏంటంటే వీళ్ళంత మటుకు మనం కూడా వాళ్ళకు ఏదో కొద్ది గొప్ప ఒక గుర్త భక్తి సాయంగా మనం కూడా ఏదైనా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన. నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంది, ఆయన ఒక కాలేదు అయితే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆయన కూడా చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. ఆయన కూడా మనం ఏం చేసినామంటే ఒక వెహికల్ ఇప్పించాడు, అది వీల్ చైర్ ఇప్పించిన. ఇప్పించిన తర్వాత ఆయన అన్నాడు నాకు ఏదో ఇప్పించినావు కదా, చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అందరికీ వేయలేం కాబట్టి కొద్ది గొప్ప నీ నుంచి అయినంత మనకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అంటే మనం ఒక దగ్గర ల్యాండ్ కూడా కొంచెం సేకరించాం తీసుకున్నాం. ఆ ల్యాండ్లో అది తొందరలోనే నేను మళ్ళీ ఏదైనా టైం వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చెప్పేసి అది మనం దాదాపు ఒక 100 మంది ఎక్కువ లేకుండా ఒక 100 మంది 100 పడకలకు సంబంధించి ఉంటట్టు మనం ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్ కట్టి వాళ్ళకు ఎక్కడ ఏం లేని వాళ్ళకు కొంతమంది ఏంటంటే ఇవాళ రేపు వీళ్ళు కూడా ఏంటంటే ఇవాళ రేపు కళ్ళు లేని వాళ్ళు కాల్ చేయలేని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళకు ఉన్నంత వరకు సపోర్ట్ ఉంటుంది. అయితే కొంతమంది అంటే మొత్తానికి పెళ్ళి నాకు ఎందుకు నా జీవితం ఎక్కడ లేదు అని చెప్పేసి ఏం లేకుండా తల్లిదండ్రులకు భారం అయ్యి తల్లిదండ్రులకు కూడా తిరగడం తిరగలేని పొజిషన్లో ఉన్నాను వాళ్ళ పెట్టలేని పరిస్థితులు ఉన్నాయంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొద్దిగా గొప్ప హెల్ప్ అవుతుంది మన ఈ ఆశ్రమం అని చెప్పేసి ఆ టైప్ కొంచెం మనం ప్లాన్ చేసిన అంత తొందరలో కూడా మనం అది స్టార్ట్ చేయబోతున్నాం. అందరు మీలాంటి వాళ్ళందరూ ఆశీర్వాదం ఉంటే సూపర్ సూపర్ అన్న. అందరికీ చేయడం ఒక ఎత్తు అయితే దివ్యాంగులకు హెల్ప్ చేయడం మరో ఎత్తు అనమాట, ఎందుకంటే అంతమంది బ్లెసింగ్స్ మీకు దొరుకుతుంది. అన్న నేను ఒకటి అడుగుతాను, కోపడద్దు అన్న. చెప్పమ్మా. నార్మల్గా డైలీ మీ ఖర్చు ఎంతన్న? డైలీ అంటే ఏమో తెలుసమ్మా, ఒకప్పుడు డైలీ ఒక 1000 రూపాయలు ఎట్లా సంపాదించాలన్న ఆలోచన ఉండేది అప్పుడు ఒక 20-25 సంవత్సరాల కింద. అయితే దేవుడు అయితే ఆ స్టేజ్ నుంచి దేవుడు మళ్ళీ ఏంటంటే నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిండు. ఇవాళ అవసరం ఉంటుంది దేవుడు అయితే దాంతో మనం వర్క్ చేసుకుంటున్నాం, కొంచెం వెంచర్ నడుస్తుంది.
చిన్న చిన్న పనులు చేసుకుంటాం కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం. ఖర్చు అంటే ఏముందమ్మా, అందరి దగ్గరే మనం తింటాం చేస్తాం, కాకపోతే అంటే నాకు సంబంధించిన తమ్ముళ్ళు వాళ్ళిద్దరూ మేమందరం కలిసి ఉంటాం కాబట్టి ఏదైనా మనం వచ్చిన బిజినెస్లో ఏదైనా నా డబ్బులు వేస్తే వాళ్ళకు 2 రూపాయలు ఇచ్చేసి మనం 4 రూపాయలు పెట్టుకొని హ్యాపీగా ఉన్నాం. ఖర్చులు అంటే పెద్ద ఏముండదు, తిరిగినప్పుడు ఇది కామన్ కదమ్మా, ఆ బండ్లు తీస్తాము, 2 కార్లు తీస్తాము, డీజిల్కి అయితే ఆ పోయినప్పుడు ఆడిన ఏదో కూర్చుంటాం చేస్తాం, ఏదో టిఫిన్లకు అవుతుంది, దానికి దీనికి అవుతాయి కాబట్టి ఖర్చులు ఉంటాయి. ఇక ఖర్చులు అంటే ఎంత స్పెషల్గా చెప్పలేము కదమ్మా, ఒక 1000, 2000, 5000, 10000 ఉంటాయి, రోజు ఒక 5000, 6000 అయితే ఖర్చు ఉంటాయి. అన్న మీరు ఇంత కష్టపడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, దాంట్లో ఏదో ఒక మంచి పొజిషన్ మీకు రానుందంట కదా, ఏంటిదన్న? అమ్మా నేను ఏమంటానంటే ఫస్ట్ పార్టీకి మనం వర్క్ చేయాలి, అధిష్టానం మనల్ని గుర్తించాలి. ఎవరో రికమెండ్ చేస్తే ఎవరో ఏదో చేస్తే అని కాకుండా రికమెండ్ చేసేదానికంటే ముందు ఖచ్చితంగా కేసీఆర్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ, కవితమ్మ కానీ ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి లాలపెట్ లల్లు ముదిరాజ్ ఈ పార్టీకి ఎంత ప్లస్ అయ్యాడు, ఆయన పార్టీకి ఏ రకంగా సర్వీస్ ఉంది, ఆయన ఏ రకంగా ఖచ్చితంగా లాలపెట్ లల్లు ముదిరాజ్ ఏ కాన్సెన్స్కి పోయినా ఆ కాన్సెన్స్ దాదాపు 100,000 ఓట్లు వేపించకుండా కనీసం 5000, 6000 ఓట్లు వేపించాలి. ప్రతి కాన్సెన్స్ నుంచి 5000 ఓట్లు 10000 ఓట్లు వేపించగలుగుతాడా? ఎస్ ఖచ్చితంగా వేపించగలుగుతాడు. అది మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా నేను పార్టీకి పనిచేసుకుంటూ పోతా. అధిష్టానం గుర్తించి మాకు ఏదైనా మంచి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా అది సద్వినియోగం చేసుకుంటూ ఖచ్చితంగా 10 మందికి నేను ఉపయోగపడుతూ 10 మంది బ్లెస్సెస్ అందుకుంటూ పార్టీకి ఎలాంటి చెడు పేరు రాకుండా ఖచ్చితంగా నేను శిరస వహించి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఒక సైనికుడిగా, ఒక కార్యకర్తగా, ఒక పార్టీ కేసీఆర్ ఒక బిడ్డగా ఖచ్చితంగా నేను టీఆర్ఎస్ పార్టీకి 100% నేను పనిచేస్తానని చెప్పేసి ఆశపడుతున్నాను. చూశారు కదా శ్రీకాంత్ టాక్స్లో ఈరోజు చాలా బాగా ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకా త్వరలోనే లల్లు అన్న ఎమ్మెల్యేగా చూడబోతున్నాము. ఎందుకంటే ఒక పొజిషన్లో రాకముందే ఇంతమందికి హెల్ప్ చేసి ఒక రాజుగా, రారాజుగా, దేవుడుగా అందరు గుండెలో ఉన్నారు. ఒక పొజిషన్కి వచ్చినాక ప్రతి ఒక్కరిని ఇంకెంత బాగా చూసుకుంటారో అన్న మేమైతే వెయిటింగ్ చేస్తున్నాము, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాము. నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే గారుగా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేస్తానన్న మీ దగ్గరికి, ష్యూర్గా.